ఆదోని వైసీపీ ప్లీనరీ సమావేశం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన స్థానిక రెడ్డి హాస్టల్లో జరిగిన సమావేశానికి ఎంపీ సంజీవ్ కుమార్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలనాగిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గడిచిన మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ మరియు సంచలనాత్మక కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని వైసీపీ కౌన్సిలర్లు ద్వితీయ శ్రేణి నాయకులకు కార్యకర్తలకు స్వయంగా ఎమ్మెల్యే తనయుడు ఫోన్ చేసి ఆహ్వానించడంతో వైసీపీ క్యాడర్ ఉవ్వెత్తున ఉత్సాహంతో ప్లీనరీకి తండోపతండాలుగా తరలివచ్చారు. దీనితో ఉదయానికే పట్టణం అంతా నీలిమయంగా మారిపోయింది. సచివాలయ ప్రొబేషన్ 1998 మరియు 2008 డిఎస్సి అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చిన సీఎం జగన్ నిరుద్యోగ యువతకు ఉపాధి ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారని వైసీపీ యువనేత జయమనోజ్ రెడ్డి తెలిపారు. మారిన పట్టణ రాజకీయ వాతావరణ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ శాంత, మార్కెట్ కమిటీ చైర్మన్ మండగిరి భాష, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. మొన్న జనసేన, కొద్ది రోజుల క్రితం టీడీపీ, నేడు వైసీపీ, ఇలా వరుసబెట్టి రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వర్తిస్తూ ఉండడంతో రెండేళ్ల ముందే రాజకీయ పార్టీలు ఎన్నికల శంఖం పూరిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇన్ని ఆసక్తికర వార్తల కోసం ఆదోని టైమ్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.